యెడల మనం కూడా విచేయముగా ఇచ్చిన 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మును గురించి అందుకే అపొస్తల కార్యములు 13వ అధ్యాయం వారు ఆయనను మరణము నుండి దించి సమాధిలో ఉంచిరి నేను నా యొక్క పరుగును బాగుగానే ముగించితిని స్ఫూర్తితో ప్రేరణతో మనం కూడా మన మరణ గడియ వచ్చినప్పుడు అది ఎప్పుడైనా రావచ్చు అప్పుడు యేసు బిగ్గరగా తండ్రి బాబు దేవా నన్ను విడిచిపెట్టినటువంటి మాటలకు ఇక్కడ మనకు సమాధానం లభిస్తూ ఉంది తండ్రి దేవుని పట్ల ఉన్న పరిపూర్ణమైన విశ్వాసాన్ని పరిపూర్ణమైనటువంటి సమర్పణను తెలియజేస్తూ అందుకంటే అన్ని నామాల కంటే ఘనమైన నామం అందిటిపైన అధికారాన్ని ఆయన అనుభవిస్తున్నాడు తన కౌగిలిలో తీసుకుంటున్నాడు దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి అడ్డు మనకు దగ్గరలో ఉన్నాడు మనం ఆయన చేరుకోగలము అన్నటువంటి అంటే పవిత్ర శుక్రవారాన్ని కొనియాడుతున్నారు సకల మానవాల యొక్క రక్షణ నిమిత్తమై పాపముల పరిహారార్థమై క్రీస్తు ప్రభు శిలువపై సమర్పించినటువంటి రక్షణ బలిని స్మరించుకొని ధ్యానించి ప్రార్థిస్తూ ఉన్నారు అందుకగాను ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆ శ్రమలన్నిటిని కూడా స్మరించుకుంటూ శిలువ మార్గాన్ని నిర్వహించుకొని మరి చివరిగా ఈ యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క శుక్రవార సాంఖ్యములు ముగిస్తూ ఉన్నాయి మరి మధ్యాహ్నం 3 గంటలకు క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని స్మరించుకుంటూ ఆయన సమాధి చేసే కార్యక్రమం కూడా ఉంటుంది ఆ తర్వాత సాయంత్రం శిలువ ఆరాధన కార్యక్రమం మరియు శిలువ ముద్దు ఉంటాయి దీని ద్వారా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం మనల్ని ఇంతగా ప్రేమించినటువంటి ఆ ప్రభువును మనం మరింత ఎంతగా ప్రేమించాలి మన పాపాలకు మనం శిక్షణ అనుభవించవలసి ఉండగా మన పాపాల కోసం మనం పరిహారం చెల్లించవలసి ఉండగా ప్రభు మన పాపాలన్నిటిని తనపై వేసుకొని మన కోసం పరిహారాన్ని చెల్లించాడు శిక్షను అనుభవించాడు శిలువపై మనం మరణించవలసి ఉండగా మనకు బదులుగా మన స్థానంలో ఆ ప్రభు మరణించాడు తద్వారా ఆయన మరణంపై విజయాన్ని సాధించి 3వ రోజు పునరుత్థానుడై మనకు మోక్ష ద్వారములను తెరిచాడు నిత్య జీవమునందు మనకు నమ్మిక ఆశను కలిగించి ఉన్నాడు ఆ ప్రభువును నమ్మి విశ్వసించు ఏ ఒక్కడు కూడా నాశనము చెందక రక్షణ పొందాలనే ప్రభు అట్లా చేసి ఉన్నాడని గుర్తుంచుకున్నాం ఆ ప్రభువును ఆరాధించి ఆయన నమ్మి విశ్వసించు వారందరూ ఆయన వాగ్దానం చేసినటువంటి నిత్య జీవమును రక్షణను పొందగలరని ఈ పవిత్ర శుక్రవారం మనందరికీ కూడా తెలియజేస్తుంది క్రీస్తు శ్రమల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడి రక్షింపబడాలని మన మానవాళి అంతా కూడా ప్రస్తుతం ఈ కరోనా వ్యాధి బారి నుండి కూడా రక్షింపబడాలని చెప్పి ఈ దినం ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం ఈ బాధలన్నీ కొంతకాలం గడిచినప్పటికీ కూడా చివరికి దేవుడు వీటి నుండి మనల్ని విడుదల చేస్తాడు అన్న నమ్మికను ఆశను కూడా ప్రభు మనకు కలిగిస్తూ ఉన్నాడు అందరం కూడా ఆ ప్రభు యొక్క పునరుత్థానమునందు ఆనందించి రక్షింపబడటానికి ప్రయాసపడదాం